ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క సర్వశ్రేష్ఠ నామానికి మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరుతో హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పౌలు గారి మరొక ప్రార్థన మనం ధ్యానిద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3:9 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. పౌలు సంఘం కోసం ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నారంటే, మీరు తగిన శక్తి గలవారు కావాలి, తగిన శక్తి గలవారు కావాలి. ఏ విషయంలో తగిన శక్తి గలవారు కావాలంటే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకునే విషయంలో మీరు శక్తి గలవారు కావాలి అని పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజున జ్ఞాన సంబంధమైన బోధలు చాలా ఉన్నాయి. జ్ఞానయుక్తంగా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా బోధలు విన్నప్పుడు ఆ బోధలో విపరీతమైన జ్ఞానం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఎంత జ్ఞానంగా మాట్లాడారు, ఎంత జ్ఞానంగా బోధించారు, ఎంత జ్ఞానంతో ఉపదేశించారు, ఎంత జ్ఞానంతో ఈ సమస్యకు పరిష్కారం చెప్పారు. ఇలా మనం ఎన్నోసార్లు ఎందరో వ్యక్తులను చూసి మనం మాట్లాడుకుంటాం. కానీ జ్ఞానము సంపాదించుకున్నంత ఈజీ కాదు క్రీస్తు ప్రేమను తెలుసుకోవడం. జ్ఞానము పొందుకున్నంత తేలిక కాదు క్రీస్తు ప్రేమను తెలుసుకోవడం. క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికట, క్రీస్తు ప్రేమ కలిగి ఉండడానికట తగినంత శక్తి కావాలట, తగినంత బలం కావాలట. ఈరోజున సంఘాలలో కానీ, సేవకులలో కానీ, విశ్వాసుల్లో కానీ వాక్య సంబంధమైన జ్ఞానం ఉంది కానీ క్రీస్తు ప్రేమ లేదు. వాక్యాన్ని గురించి తర్కించే వాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని గురించి వాదించే వాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని అనర్గళంగా బోధించే వాళ్ళు ఉన్నారు, వాక్య లేఖనాలు బాగా ఇరిగిన సంఘాలు కూడా ఉన్నాయి. కానీ ప్రేమ చూపేవాళ్ళు లేరు, క్రీస్తు ప్రేమను తెలుసుకునే వాళ్ళు లేరు, క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నవాళ్ళు లేరు. ఈ రోజున సంఘమునకు క్రీస్తు ప్రేమ అలంకరించబడునుగాక. ఈ క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తి మీకు రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు జ్ఞానముతో మాత్రమే ఆగిపోయారా, క్రీస్తు ప్రేమను తెలుసుకోగలిగారా? ఈ జ్ఞానం చాలు అనుకుంటున్నారా? క్రీస్తు ప్రేమ కలిగి, క్రీస్తు ప్రేమ చూపుతూ, క్రీస్తు ప్రేమ ద్వారా అనేకులను దేవుని కొరకు సంపాదించగలుగుతున్నారా? ఒకవేళ మీలో ప్రేమ కొరబడి ఉన్నట్లయితే, ఆ ప్రేమ తెలుసుకోవడానికి, ఆ ప్రేమ కలిగి ఉండడానికి ప్రభు మీకు తగినంత శక్తి, తగినంత బలం అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.